వైదిక శోభని చేసి చూస్తే మంచిది అనుకోండి, లేకపోయినా పర్వాలేదు. జస్ట్ లిసన్ టు మీ. కేతురు గారిని చర్చలో పెట్టారు మనందరికి, ఇది కూడా మనందరికి చాలా బాగా తెలిసిన వాక్య పాఠమే. చర్చలో ఉన్న కేతుర్ని బయట తీసుకోరు, బయట కూర్చుస్తారు. కేతురు లోపలికి వెళ్ళడం మరి స్వార్థ సేవ ఆగిపోతుంది. సో వాట్ హ్యాపన్స్, ఈ జాన్ మార్క్ గారి ఇంట్లో అందరు కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? పేదరు చర్చలో నుండి విముక్తి పొంది బయటకు వచ్చేసారా. దానికోసమని వాళ్ళు ఒక గ్రూప్గా చేరి జాన్ మార్క్ గారి ఇంట్లో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఆగిపోతానమ్మా ఒక నిమిషం. ఉపవాస ప్రార్థన నా ఇంట్లో అవసరం కోసం కాదు, ఇంకొకరి అవసరం కొరకు నేను నా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టి అందరినీ పిలిచి ప్రార్థన చేయటం అన్నది కూడా ఒక ఆశీర్వాద కారణమే. యూజువల్గా మనం నాకు వచ్చే ప్రాబ్లంతో మా ఇంట్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఇదండి, అందుకనే ఉపవాస ప్రార్థన పెడుతున్నాను, దయచేసి అందరు రండి అని మనం ఇన్వైట్ చేస్తూ ఉంటాం. నో, ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఇంకొకరు బాగా అవసరంలో ఉన్నప్పుడు, బాగా కష్టంలో ఉన్నప్పుడు వారి వరకు మీరు ఉపవాస ప్రార్థనని మీ ఇళ్ళలో అరేంజండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనకి ఎంత దీవెనలు వస్తాయన్నది తర్వాత మీరు చూడొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు అటువంటి ఫ్రూట్ఫుల్ ఫెయిత్ లో ఉంటే దేవునికి స్తోత్రం. పీటర్ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ ద ప్రిజన్, బయటకు వచ్చేసారు పేతురు గారు. వచ్చేసి జాన్ మార్క్ గారి ఇంటికి వచ్చారు. ఏంటంటే నేను వచ్చేసాను బయటికి అని చెప్పాలి మరి. సో వచ్చి నాక్ చేస్తున్నారు డోర్ దగ్గర నుంచి. వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. రోదే ఏందని ఎవరు తలుపు తడుతున్నారు అని కొంచెం దగ్గరగా వేసరికి పేరు స్వరాన్ని వినలేదు. విన్నది గొప్పగా తలుపు తీయలేదు, పరిగెత్తుకున్న మళ్ళీ వెళ్ళకి వచ్చేసింది. వచ్చి అందరికి చెప్పి పేరు వచ్చేసాడు, ఆయన స్వరాన్ని నేను విన్నాను అని అంటే వీళ్ళు నమ్మలేదు. నేను చిన్నపిల్లలు ఏం విన్నావో ఎవరిని విన్నావో కానీ రా మోకరించి ప్రార్థన చేయాలంటున్నాను. లేదు లేదు, నేను విన్నది పేరు స్వరాన్ని, దైవజన స్వరాన్ని నేను విన్నది. కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయితే తర్వాత వచ్చి చూశాడు. చూస్తే పేతురు అమ్మ పాపం ఆగ్రహండి అమ్మా, పేతురు ఈ దైవజన స్వరాన్ని ఎవరు విన్నారు అని అంటే, అగెయిన్ గర్ల్ చైల్డ్ ఆ పాప విన్నది. అందరూ ప్రార్థన చేస్తున్నారు, తను కూడా ప్రార్థనలో ఉన్నది, కానీ మైండ్ అలర్ట్ ఉంది బాగా. సో ఎవరు తలుపు తడుతున్నారు అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ దైవజన స్వరం వినడే. మరి బిడ్డలకి దైవజన స్వరం వినడం నేర్పిస్తున్నామా? ఎలా వింటాం దైవజన స్వరం? ఇప్పుడు అయ్యగారు హలో అనగానే అయ్యగారి వాయిస్ ఎలా వింటాం? ఆయనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ఓ అయ్యగారు చేసి అయ్యగారిని నమస్తే అంటాం కదా. ఆ సాంగత్యం అన్నది దైవజనుల సాంగత్యం, చర్చ్ యాక్టివిటీస్ లో మనల్ని పార్టిసిపేట్ అవ్వడం, బిడ్డల్ని పార్టిసిపేట్ అయ్యేటట్టు చేయడం, బిడ్డలకి ఉపవాస ప్రార్థనలో ఉండటం నేర్పించటం, గ్రూప్ ప్రేయర్స్ లేకపోతే చైన్ ప్రేయర్స్ అంటాం, వన్ ఆఫ్టర్ ది అదర్ మనందరం కూడా చైన్ ప్రేయర్స్ చేస్తూ ఉంటుంటాం. అది జరుగుతున్నప్పుడు నీ చేతలేనంత వరకు నీకు తోచినంత నువ్వు ప్రార్థన చెయ్యి. మన ప్రార్థన అంశం ఏది? బాబా నువ్వు కూడా ప్రార్థన చెయ్యి, అమ్మా ప్రార్థన చేయను కూడా అన్నప్పుడు మన బిడ్డ ఎలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే అమ్మను చూస్తుంది, నాన్న చూస్తుంది ప్రార్థన చేయడం అన్నది, ఆలకిస్తుంది. సో ఆలకింపు అన్నది దేవుని స్వరం, దైవజన స్వరం, అమ్మా నాన్న స్వరం, అది ఈ రోజే చేసిందండి. అందుకని ఆ పాప పేరు కూడా ప్రత్యేకంగా పవిత్ర గ్రంథంలో లిఖించబడింది. దైవజన స్వరం విని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళందరికీ చెప్పింది, సాక్షిగా ఉండిపోయింది రోదే. అదొక కీ రోల్ అండి, వెరీ కీ రోల్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఏడుస్తున్నారు స్వార్థ సేవ ఏమైపోతుంది అని అనేసి భయంతో ఆందోళనతో ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. వారి
ఆ ప్రాంతంలో దైవజన స్వరం ఆలోచించి వారికి చెప్పగలిగింది. రోదే రోదేని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఆమె ఒక సాధనంగా ఆ రాత్రి అక్కడ ఆమె పనిచేసింది. రోదే అన్న అమ్మాయి, రోదే అంటే ఏం లేదమ్మా, రోజ్ ఫ్లవర్, రోజ్ అంత ఆ దైవ జనుడి స్వరాన్ని వినగలిగే అంత దైవ సహవాసంలో మనం బిడ్డల్ని పెంచుతున్నామా, ఓపెన్ చేస్తున్నామా, నిద్ర లేవగానే న్యూస్ పేపర్ పట్టుకుంటున్నావా, నిద్ర లేవగానే ఏం టిఫిన్ అని అడుగుతున్నామా, ఏ డ్రెస్ వేసుకోవాలని ఆలోచిస్తున్నామా? భోజనం ఇస్ అవర్ లైఫ్ స్టైల్. ఎలా మన లైఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది? ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మోకరించండి. మీట్ దౌన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ మదర్ అండ్ ఫాదర్. ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితులు ఒప్పుకోకపోతే వద్దు, కానీ మోకరించండి. మీ యవనస్తులైన బిడ్డల వరకు, స్పెషల్లీ గర్ల్స్ వరకు ప్రార్థించండి. తల్లిదండ్రులు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పాపని లేకపోతే అబ్బాయిని దగ్గర పెట్టుకోండి, వారి చేతులు మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. There's no failure, Amma. When you believe in Jesus Christ, there's no failure. Externally, ఎవరో వాళ్ళ వల్ల మనకు డిస్టర్బ్ అయినా సరే మన పాప మాత్రం సురక్షితంగా ఉంటుంది. అప్రియం ఎవరిది అని అంటే యేసు ప్రభు యొక్క అభయ హస్తం ఆ బిడ్డ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. బాలికలు అన్న వాళ్ళు చాలా స్పెషల్ గిఫ్ట్ దేవుని దగ్గర నుండి, వెరీ స్పెషల్ గిఫ్ట్ దేవుని దగ్గర నుండి కూతురు. అందుకే నేను నాకు ఆ స్టోరీ చెప్పాను. అన్ని పనులు వాళ్ళందరూ అన్ను చేయవ అమ్మాయి, నువ్వు చేయవే, నువ్వు చేయవే అన్నారు. ఆస్తి దగ్గర కూర్చునే వాడు సెల్ఫీ చెప్పాడు. ఏ నీకేం తెలుసు అలాగ సంగతి, ఆ సంగతి, ఈ సంగతి, నేను వస్తాను, నేను వచ్చేస్తున్నాను, వచ్చే వారం వచ్చేస్తాను, నువ్వు ఇల్లు మాత్రం అమ్మ బాట అన్నాడు. రైట్, చూసారా నాన్నవాడు సెల్ఫిష్నెస్ అన్నమాట అక్కడ. అమ్మో ఆస్తి పోతుంది ఎవరన్నా వాడిని మనసంతా ఆస్తిలో నాన్నలో లేదు, నాన్న ప్రేమలో లేదు, అమ్మ ప్రేమలో లేదు. వాడు కొద్దిగా వయసుకు వచ్చేసరికి బాలికలు అలాగా వివాహమైనా సరే అటు అత్తగారు మామగారు వారిని మెయింటైన్ చేస్తుంటారు, తల్లిదండ్రుల్ని మెయింటైన్ చేస్తుంటారు. బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుంది బాలికకి. కుమారుడికి ఉంటే ప్రైజ్ ద లార్డ్, కానీ కొద్ది కష్టం. ఇంకొక మన లాస్ట్ సువార్త పాఠంలోకి వచ్చినప్పుడు అక్కడ యాయేలు, హి వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ సినగాగ్, ఆయన ఒక సినగాగ్ ఆఫీస్ లో ఒక ఆఫీసర్, అంటే ఆ సినగాగ్ లో ఆఫీసర్స్ గా ఎవరు ఉంటారంటే అధికారి పొలిటికల్ అనమాట. ఎవరు ఉంటారంటే ఎక్కువ శాస్త్ర పరిశైలే ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఆలోచన శక్తి, వాళ్ళకి ఎక్కువ తెలివి అనుకుని వాళ్ళని మాత్రమే పెడుతూ ఉంటుంటారు, మనల్ని అందరినీ వెనకాల పెడుతూ ఉంటుంటారు. సో ఆయన యాయేలు, ఆయన పేరు. అలాగే ఆయన యేసు ప్రభువుని అనిపించారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన సినగోగులో పొలిటికల్ గా మంచి పవర్ ఉన్న అతను, స్టేటస్ ఉన్న అతను. ఆయన దగ్గరికి అంతా వచ్చేస్తారు, అందరు చేతులు పట్టుకో, చేతులు కట్టుకొని బాగా భయపడుతూ మాట్లాడతారు. కానీ ఆ యాయేలు యేసు ప్రభు దగ్గర వచ్చాడు. చూసారా? ఎందుకనంటే తన కూతురు చనిపోయే పొజిషన్ లో ఉంది. చనిపోతూ అమ్మో ఇంకేముంది, నా పాప చనిపోతుందేమో, చాలా సీరియస్ గా ఉంది తన ప్రాబ్లం అనుకొని భయపడి తను పిలిస్తే ఎంతో మంది డాక్టర్లు వస్తారు. ఎందుకంటే ఆయన పెద్ద ఆఫీసర్ కదా, మరి ఎంతో మంది ఆఫీసర్ డాక్టర్లు వచ్చేస్తారు. కానీ ఎవరు కాదు, అతనే స్వయంగా ప్రభు అక్కడ ఉన్నాడని విని వెళ్తాడు, ప్రభు దగ్గరికి వెళ్తాడు. తన రాజకీయంగా తనకున్న హోదాను మర్చిపోయాడు, తనకున్న పరపతి, తనకున్న పవర్ అంత కూడా మర్చిపోయాడు. ప్రభువుని చూస్తేనే పాదాలు నిలబడ్డాడు.
అందరు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ 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 అని మొక్కుతూ ఏదో నా పరిసారని అందరు ఆయనకి విన్నపాలు పెట్టుకుంటారు. కానీ ఈ యాజీరు ఆ రోజు తను ప్రభు పాదాల మీద పడి వేడుకున్నాడు. ఎందుకు అని అంటే తన కూతురు చనిపోయే పొజిషన్లో ఉంది. నో, ఆ పాప చనిపోవడానికి వీలేదు, తన బ్రతికి తీరాలి. కాబట్టి ఒక్కదే మనం ఇందాక అనుకున్నమాట, జీసస్ ఇస్ మై లైఫ్ లైన్. నాకు లైఫ్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది యేసు ప్రభు. మరి ఆయన సీక్రెట్ గా నమ్ముంటాడు లేకపోతే అప్పుడప్పుడే నమ్ముతూ ఉన్నాడో మనకైతే తెలియదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన పాదాల మీద పడి వేడుకున్నాడు, నా కూతురిని బాగు చేయడానికి రమ్మని ఇన్వైట్ చేశాడు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంటికి యేసు ప్రభుని ఆయన ఇన్వైట్ చేశాడు. అమ్మో కుదరదండి, నేను ఓపెన్ గా బైబిల్ పట్టుకోలేను, ఓపెన్ గా నేను ప్రభు ఫోటోని ఇంట్లో పెట్టుకోలేను. ఎందుకంటే నాదేదో స్టోరీ లేండి, నేను చాలా పెద్ద ఆఫీసర్నే, నేను ప్రభుని నమ్ముకుంటాను, ఉపవాసాలు చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, నాకు గుడ్ ఫ్రైడే సంగతి తెలుసు. కానీ ఏదో నేను వదిలేండి, కొన్ని పరిస్థితులు అలా నేను ఓపెన్ గా క్రిస్టియన్ అని చెప్పుకోలేను, ప్రభు ఫోటోని ఇంట్లో పెట్టుకోలేను, బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడవాలి. ఈరోజు మనం చదువుకున్న పత్రికా పాఠం, సువార్త పాఠంలో యాహీరు ఆయననే వచ్చేసారు. దో హీ వాజ్ అన్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా వచ్చాడు, ప్రభు పాదాల మీద పడ్డాడు, వేడుకొన్నాడు తన పాపను బ్రతికించమని. అది కంటిన్యూషన్ అందరూ ఎక్కువ మంది వచ్చేసారు ప్రభువు చూడడానికి. సరే, మనకి అక్కడ ఇంకొక షార్ట్ ఒక అద్భుతం కూడా ఉంటుంది, రక్తస్రావం స్త్రీ ప్రభు మీద పడటం తన చెవు. ఓకే, అది మనం కొద్దిగా వదిలేసేస్తే ఎందుకంటే ఈరోజు టాపిక్ కాదది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఏంటంటే ప్రభు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అంత జనసమూహం అన్నమాట. ఎవరో వచ్చేసారు, ఆయన ఇంకా వదిలే, డోంట్ బాదర్. యేసు ప్రభుని భయ మరి, యేసు ప్రభు ఎందుక మీ ఇంటికి వదిలే 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 అని. ఏమంటే కూతురు చనిపోయిందని చెప్తారు కదా, మీ అమ్మాయి చనిపోయింది అయ్యా, ఇంకా అబ్బాయి ప్రభు ఎందుకు, యేసు ప్రభు ఎందుకు, ఆయన వరి చేయడం ఎందుకు, ఆయన వెళ్ళని ఆయన దారిని అన్నట్లు అనమాట. అప్పుడు ప్రభు ఆయన విశ్వాసాన్ని చూశాడు, యాగీరు నమ్మకాన్ని చూశాడు, విశ్వాసాన్ని చూశాడు. ప్రభు వెళ్తాడు, కొంత లిమిటెడ్ నెంబర్ ఆఫ్ తన డిసైపుల్స్ సిస్టర్ని తీసుకొని ముగ్గురిని తీసుకొని వెళ్తాడు. ఆ పాపను చూశాడు, అందరు ఏడుస్తూ ఉంటారు. చూసి తల్లి తాకుమి, ఆ కుమారి ఎస్ చూశారా, ప్రభు అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు. ఎవరింట్లో అద్భుత కార్యం చేశాడు? మన ఇంట్లోనే అద్భుత కార్యాలు చేయాలి, జరగాలని ఏమి లేదమ్మా. ప్రభు నువ్వు విశ్వసించి ఆ విశ్వాసంలో నువ్వు ప్రతి దినము కూడా ఎదుగుతూ ఉండి ఆత్మ చేత నింపబడిన దానిపైనప్పుడు, తల్లిదండ్రులు అలా నింపబడిన వారైనప్పుడు ప్రతి దినము మన ఇంట్లో ఒక అద్భుత కార్యం జరుగుతుంది. లెక్క పెట్టడానికి వీలేదని ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. కానీ అందరితో అది లిమిట్ కానే కాదు, ప్రభు సర్వ సృష్టికి సర్వాధికారి ఆయన. తనను నమ్మిన బిడ్డ ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజన్ అయినా, ఎవరైనా సరే ప్రభువును నమ్ముకున్నప్పుడు వారి ఇంట్లో అద్భుతాలు జరిగి తీరుతాయి. ఈ యాగీరు పేరు అందుకనే మెన్షన్ చేసి ఆ అద్భుత కార్యాన్ని రాశారు. ప్రభు తల్లి తాకుమి, కుమారి అమ్మాయికి అన్నం పెట్టండి, బలమైన ఆహారం ఇవ్వండి అని అంటాడు ప్రభు. అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు దేవుడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాకేమి కాదు, నేను ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను క్రిస్టియన్నే అనుకోవడం కాదు, బహుశా నీకే ఎక్కువ శాతాలు వస్తాయో ఆలోచించు. నువ్వు నోట్ అయితే ఎవరైనా సరే సృష్టి అంతటినీ ఏ భేదము లేకుండా సూర్యుడు, వర్షం, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఉన్నప్పుడు మనకి ఒకే దేవుడు, నిజమైన దేవుడు అవన్నీ అనుగ్రహించాడు అన్నప్పుడు అందరి కుటుంబాల్లో కూడా అద్భుత కార్యం జరగవచ్చు, అందరి బాలికలు కూడా అద్భుతంగా ఆశీర్వదింపబడచ్చు. కానీ చాలా పెద్ద కండిషన్ అమ్మా ఇక్కడ,
కానీ కండిషనల్ క్లాజ్ అని అంటుంది మనం ఏంటి.